వెల్కమ్ టు శ్రీ గురు శారీ స్క్రీన్ ప్రింటింగ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు మీకు కాటన్ శారీస్ మీద స్క్రీన్ ప్రింటింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. కలర్ మిక్సింగ్ చూపిస్తున్నాను నేను ఇవాళ మీకు. ఇది ఖాదీ బైండర్ అండి, ఇది లేజర్ 4000, ఇది ఫిక్సర్, ఇది పిగ్మెంట్ కలర్ బ్లాక్ తీసుకున్నానండి నేను. ఖాదీ బైండర్ 1 స్పూన్ తీసుకోండి, లేజర్ 4000 1/2 స్పూన్ తీసుకోండి, బాగా మిక్స్ చేయండి. ప్రతి స్పూన్ కి 2 చుక్కల ఫిక్సర్ తీసుకోవాలండి. మనం ఇవాళ ఇప్పుడు స్పూన్ పావు తీసుకున్నాం కాబట్టి 3 డాప్స్ ఫిక్సర్ తీసుకుంటున్నానండి. ఫిక్సర్ 3 డాప్స్ వేసాను. మిక్స్ చేసుకుని బ్లాక్ కలర్ వేస్తున్నానండి. ఇప్పుడు ఖాదీ బైండర్, లేజర్ 4000, ఫిక్సర్, కలర్ తీసుకున్నామండి. ఇప్పుడు వర్లీ డిజైన్ వేస్తున్నానండి నేను. వర్లీ డిజైన్ మనం ఫస్ట్ క్లాత్ కింద ఫ్లెక్స్ వేసుకోవాలండి. ఫ్లెక్సీస్ కానీ రెగ్జిన్ షీట్ కానీ వేసుకోవాలండి. స్క్వీజర్ పట్టుకునే విధానం చూపిస్తున్నాను. ఇది స్క్వీజర్ అండి, మన 4 ఫింగర్స్ ఇక్కడ ఉండాలండి. ఇటువైపు ఇంకో ఫింగర్ ఇక్కడ పట్టుకోవాలండి. ఈ పట్టుకునే విధానం వస్తే ప్రింటింగ్ మనం కరెక్ట్ గా వేయగలుగుతాము. ఇలాగ పట్టుకోవాలండి. కలర్ డిజైన్ పైన వేసుకోవాలండి. స్క్వీజింగ్ చేసే విధానం చూడండి, జస్ట్ కొంచెమే వాల్చండి స్క్రీన్ మీద. ఈ వర్లీ డిజైన్ బెడ్షీట్స్కి వేసుకోవచ్చు అండి, శారీస్కి వేసుకోవచ్చు, డ్రెస్సెస్కి వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. వేటి మీద వేసుకోవచ్చు. కరెక్ట్గా పుచ్చుకుంటే ప్రింటింగ్ కరెక్ట్గా వస్తుందండి. ఈ ఫింగర్ గ్రిప్పింగ్ మర్చిపోకండి. ఇలాగా స్క్వీజింగ్ 1 or 2 టైమ్స్ సరిపోతుందండి కలర్స్కి. అది గోల్డ్ కాపర్కి వస్తే కనుక, సిల్వర్కి కనుక వేసేటట్టు అయితే 2 or 3 టైమ్స్ పడుతుంది. స్క్వీజింగ్ మన ఇష్టం అండి, ఇలాగైనా చేసుకోవచ్చు ఇటువైపైనా. ప్రింట్ వేసేటప్పుడు ఆకూడదండి, త్వరగా చేసుకోవాలి లేకపోతే స్క్రీన్ ఆరిపోతుంది. స్క్రీన్ క్లీన్ చేసేటప్పుడు సబీనా పౌడర్ స్పాంజ్ పుచ్చుకొని క్లీన్ చేసుకోవాలండి, అప్పుడు త్వరగా స్క్రీన్ ఓపెన్ అవుతుందండి.